వైద్యుల నిర్లక్ష్యం కారణంతో నిండు ప్రాణం బలైపోయింది. ఎల్బీ నగర్ పరిధిలోని కామినేని ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి మరణించాడు. మృతుని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. అబ్దుల్లాపూర్ బెడ్ పరిధిలోని చిన్నబండరావిరాలలో హరికృష్ణారెడ్డి అనే వ్యక్తి బైక్ పైకి వెళ్తుండగా టిప్పర్ లారీ ఢీ కొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఎల్బీ నగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు సరైన చికిత్స అందించని కారణంగానే వ్యక్తి మృతి చెందాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన తర్వాత కూడా వైద్యం అందించారని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా కామినేని ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది మృతి చెందారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ తీసుకొచ్చి ఎమర్జెన్సీ తీసుకొచ్చినాము కామినేని హాస్పిటల్కు. తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ నర్సులు, ఆ డ్యూటీ డాక్టర్లు అంతా అది ఆక్సిజన్ పెట్టిరు. తర్వాత డాక్టర్లు ఎవరు లేరు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటే దాన్ని డిలే చేసిరు. డిలే చేసి చాలాసేపటి దాకా ఏది చెప్పకుండా డాక్టర్ లేకుండా నిర్లక్ష్యంతో వాళ్ళు ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చారు. ఏంటంటే మేము డాక్టర్ కావాలి, మెరుగైనటువంటి వైద్యం కావాలి, మంచి డాక్టర్ కావాలి. మీరు ఏదైనా సరే మాకు డబ్బుల గురించి కాదు అంటే వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తూ మీరు ఐసీ ఛార్జెస్ 12,000 అయితే, ఆక్సిజన్ ఛార్జెస్ 12,000 అయితే, మెడికేషన్కి ఇంత అయితే, దానికి నర్సింగ్కి ఇంత అయితే, డాక్టర్కి ఇంత అయితే అని ఏదో రాసుకొని సంతకాలు పెట్టించుకునేందుకు ప్రయత్నం చేసి మాతో సంతకం పెట్టించుకురు. మేము అది కాదు, ఫస్ట్ మాకు కావాల్సిన ట్రీట్మెంటు ఆ డబ్బుల గురించి కాదు. సిటీ స్కాన్ చేస్తే సిటీ స్కాన్లు అన్నీ తెలిసిపోతాయి. అంటే సిటీ స్కాన్ చేసేందుకు ఒక 1 అవర్ డిలే చేశారు. చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తాను కూడా 1 అవర్ దాకా కూడా ఆ రిపోర్ట్ ఇస్తాందుకు చాలా ఇబ్బంది పెట్టి మాకు కావాలి ఇప్పుడు రిపోర్ట్ అన్న తర్వాత ఒక న్యూరో డాక్టర్ వచ్చి మమ్మల్ని కూర్చుండబెట్టి ఇది అప్పటికి చాలా లేట్ అయ్యి ఆ పరిస్థితి విషమించిన తర్వాత